బెయిల్ ఇవ్వడానికి ఏ లాయర్ని ముందుకు రానివ్వటం లేదు, నన్ను ఇవ్వనివ్వటం లేదు, జైల్లో నుంచి బయటకు రానిచ్చే సమస్య లేదు అంటున్నాడు. ఎంపీ కూడా నమ్మలేదు, పరిగెత్తించాడు. ఆ సెంట్రల్ మినిస్టర్ కూడా ఏమీ చేయలేక వెళ్ళి వెళ్ళిపోయాడు. మరి నువ్వేం చేస్తున్నావు? రేపే బెయిల్ వస్తుంది. అన్నాడుగా జితేంద్ర బెయిల్ మీద వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఏం పీక్కుంటాడో పీక్కోమని కవర్ పెట్టావు. మీకు బెయిల్ ఇప్పించిందే ఆయన. ఈ డబ్బులు పెట్టింది ఆయనే, మీకు హారతిచ్చింది ఆ ఇంటి మనిషి. నా ఇంట్లో ఉంటూ నా ఫుడ్ తింటూ వాడు చేసింది దాస్తావా? ఇంత అవమానం చేసిన వాడిని వాడింట్లోనే చంపేస్తా. ఏయ్ బలిదీయండ్రా, చుట్టూ ఉన్న మనుషులు కూడా ఆయన మనుషులే సార్. నా తమ్ముడు ఎక్కడ? తండ్రిని చంపా మారలా, నీ మందిని చంపా మారలా, మారతావని లోపల వేయించా మారలా, అందుకే నీ తమ్ముణ్ణి చంపేశా. ఇక మిగిలింది నువ్వే. వెయిటింగ్. నా జనాన్ని చంపగలవేమో గాని జిత్తువాహాన్ని చంపలేవు. నరికే కొద్దీ నీ కలుపు వస్తుందేమో, నాకు ఉపస్తది. భయపడకమ్మా, వీడిని ఇప్పుడే చంపేయండి, వెళ్ళమ్మా. తరం మారినా తత్వం మారలా, ఎక్కడికెళ్ళినా బలుపు తగ్గించి బతికితే పది మందిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే పదేళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీద కెక్కేస్తా అని కొవ్వు బలిసి తలకెరేస్తే తలకాయ కోస్తా. యు హ్యావ్ ఓన్లీ 6 అవర్స్ ఆఫ్ టైం. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తే ఇక ప్రపంచానికి కనిపించావు. గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ, గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ, గెట్ అవుట్ ఆఫ్. పోలీస్ అంటే పెద్ద హీరో అనుకున్నావురా? మేము ఊళ్ళో లేనప్పుడు హీరోయిజం చూపించడం కాదురా ఇప్పుడు. Game's
జాంకాయ మొక్కల మీద మోతెట్టే డస్ట్ పడు. సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. ఏ నువ్వేసావు? మీరేంట్రా వద్దాం వద్దాం అని చూస్తున్నారు. పోతుల్లా మేపుతున్నాడు ఆడు, రాకపోతే ఫీల్ అవుతాడు. వచ్చండి. ఇవన్నీ చూస్తే కంగారు వచ్చేది. మంచో చెడో కళ్ళు మూసుకొని దూకేయాలి. వచ్చింది సంపంగి కోసం, ఫిరంగి కోసం, బొచ్చ కోసం, భోషణం కోసం కాదంట. నీ కోసమే వెయిటింగ్ అంట. నీ చిల్లర బిజినెస్ సీజ్ చేయటమే కాదు, రేపొచ్చి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ డోర్లు మూసేసి నీ కిస్సా కలాస్ చేసేస్తాడంట. ఆయన ఎవడ ఆపలేడంట. నీకు చేతనైతే ట్రై చేసుకోమను. హలో నాయక్, నీకు జనాలంటే ఇష్టం కదరా. 10 నిమిషాల్లో నువ్వు ఒక్కడివే కలకత్తా స్టీల్స్ కి రావాలి, లేకపోతే 200 మంది స్కూల్ పిల్లలు బాంబుకి బలైపోతారు. ఏంట్రా పిల్లల కోసం చూస్తున్నావా? కాపాడదామనే పిల్లల్ని చంపేస్తానని చిన్న అబద్ధం చెప్పా. నువ్వు నిజంగానే వచ్చావు. నిన్ను చంపేయడానికి వేసిన స్కెచ్ రా ఇది. నన్ను చంపినా నువ్వు గెలవలేవు. నువ్వు అనుకున్నట్టు నేను నాయక్ కాదు, చెర్రీని. అవునా? ఆ ముక్క కోర్టులో చెప్తే సరిపోయేదిగా రాజా. నర్మే, నీకు ఒక చిన్న ట్విస్ట్ చెప్పనా? నువ్వు చేసింది నాయక్కే, కానీ ఎత్తింది నేను. నాయక్ నాకు అన్న కాదు, తమ్ముడు కాదు, మంచోడు. నువ్వు చెడ్డోడివి. నిన్ను చంపాలంటే అతను బతకాలి. సో అతని కోసం నేను వాడు నువ్వు కలిసి మమ్మల్ని ఎదవల్లి చేశారు కదరా, నీ కోరిక ప్రకారమే నిన్ను చంపేస్తా. అక్క నా ఫోన్ ఏది? ఏమోరా, ఏ నాయక్, నీకోసం వచ్చిన చెర్రి చచ్చిపోతున్నాడు రా. రా, వచ్చి వీడిని కాపాడుకో. నీకు 5 నిమిషాలుంటాయి. రా. నాకు వాడెళ్ళాడు, ఇప్పుడు వీడెళ్తాడు. నాయక చెర్రియ, నాకేం తెలుస్తుందండి? వాట్ సార్, నాకు తెలిసి రావత్ గారిని వేసేస్తారని డౌట్ గా ఉంది సార్. Thank you.
నాయక్ మరగయా. నాయక్ చచ్చిపోయాడు. సూపర్ అన్నా, వీడిని కూడా చంపేయన్నా, లేకపోతే జనం వీడిని నాయకి చేస్తారన్నా, నిన్నే చేస్తారన్నా. రే, వాడు కాలిపోయాడు, నువ్వు పేలిపోతావు. రే, ఆ బాంబ్ జాకెట్ ఇడిగేయండి. హ్యాపీ డెత్ డే. అసలీడికి మానవత్వం లేదు. మనకి చాక్లెట్ వీడికి జాకెట్. బాడీలు అయితే కదులుతున్నా కానీ వీడు బతికినా ఎందుకు పనికొస్తారు సార్? ఏంట్రా, ఏం జరిగింది? రావత్ గారు ఎక్కడ? పేలిపోయాడు సార్. పేలిపోయాడా? అవును సార్, పేలిపోయాడు. పేలిపోవడానికి అతను ఏమైనా తారాజువా? తారాజువ పేలితే కనీసం పుల్లన్న మిగులుతుంది సార్. ఇక్కడ అది కూడా లేదు సార్. పేల్చింది ఎవరు? నాయక్ సార్. ఇప్పుడు ఇద్దరు నాయకులు ఉన్నారు, దాంట్లో ఎవరు? అది జరిగింది. నువ్వు ఇప్పటికైనా లూజ్ టాక్ మానేస్తే బాగుపడతావు, లేదంటే సిబిఐ వాళ్ళ దగ్గర లాకైపోతావు. నాకేం తెలియదు సార్. తెలియకపోతే ఇక్కడేం చేస్తున్నావు సార్? విరిగి నమ్మకం అతుక్కోవడానికి పుత్తూరు తైలం ఇస్తారంట సార్, ఆ తైలం కోసం వచ్చాం సార్. పుత్తూరు ఉన్నది చిత్తూరులో, ఇది కలకత్తా సార్. వీడుంటే ఏదో సార్, సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తామంటే హౌరా ఎక్కించాడు సార్. ఒరే, ఇది కలకత్తా అంటరా? బుద్ధి లేకుండా కలకత్తా వెళ్ళి రైలు ఎక్కించావు. సర్కార్ ఎక్స్ప్రెస్ ఒకటి పేలిపోయాడు, చూసినోడు పారిపోయారు. మన సాక్ష్యం చల్లదు. ఓ పని చేద్దాం సార్, తగిన సాక్ష్యాలు లేనందువల్ల కేసు క్లోజ్ చేసేద్దాం. అన్ని మర్చిపోయి మనం మందేసేద్దాం. ఈ కేసు పోద్దని నాకు ముందే తెలుసు. ఆ గజలక్ష్మి, ఐఎమ్ కమింగ్.